అనంతపురం జిల్లా ధర్మవరంలో వాల్మీకి బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆందోళన చేపట్టారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి చంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో వాల్మీకి ఎస్టీ బోయలను పునరుద్ధరణ అంశంతో కేంద్రానికి సిఫార్సు చేస్తానని వాగ్దానం చేశారన్నారు. 3-4 అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ దీని గురించి ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో వాల్మీకి బోయలను ఎస్టీ పునరుద్ధరణ అంశంతో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తా అనేటువంటి మాటను ఈ రోజుకి దాదాపుగా 3-4 అసెంబ్లీలు అయిపోయినా కూడా వాల్మీకిలో ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని లేవనెత్తలేదు. అంతేకాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే వాల్మీకి జనాభా ప్రాతిపాదికన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు జనాభా ప్రాతిపాదికన దాదాపుగా 40 లక్షల పైచులకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, కానీ ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 13 లక్షలు మాత్రమే ఉండడం ఈ యొక్క చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాల్మీకి బోయలు దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షలు ఉంటే, మేము వాల్మీకులుగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకుల రేషన్ కార్డులే 13 లక్షల దాకా ఉన్నాయి. మరి ఏ గణాంకాల ప్రకారం, ఏ ప్రాతిపాదిక ప్రకారం ప్రభుత్వం ఈరోజు వాల్మీకులు కేవలం 13 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్తా ఉంది. అంతేకాకుండా ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు రాజకీయ నాయకులుగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ స్థానాన్ని, అదేవిధంగా ఒక మంత్రిని ఈ యొక్క రాష్ట్రంలో చేయడం జరిగింది. సార్, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రతిపాదన ఏమంటే, ఒక ఎంపీ అయితే వాళ్ళ కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి, ఒక మంత్రి అయితే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే బాగుపడతారు. వాల్మీకులుగా మాకు కావాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం. వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాల్మీకులు అభివృద్ధి పదం వైపు నడుస్తారని చెప్తా ఉన్నాం. అదే కాకుండా గతంలో వాల్మీకుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, దాదాపుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఒక్క సామాజిక వర్గానికి 2 రిజర్వేషన్లు. కోస్తాంధ్ర ప్రాంతంలో వాల్మీకులు బీసీ ఎస్టీలుగా ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో బీసీఏలుగా ఉన్నారు. మరి దేశం మొత్తం కూడా వాల్మీకులు ఎస్సీలుగాను ఎస్టీలుగాను ఉంటే, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పక్షపూరితంగా ఈరోజు వాల్మీకుల నుంచి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాల్మీకుల పైన రాయలసీమ ప్రాంతంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ధర్మవరం ప్రాంతంలో గత వారం రోజుల్లో 2 ప్రాంతాల్లో దాడులు జరిగినాయి, అది సుబ్బరావుపేట, కుంటూరు గ్రామాల్లో. మరి ఎందుకు మా పైన